Close to nature is close to your world. Myron Homes, Cherubic Farms at Chevilla, 7799-949104. మా పాపన గవర్నమెంట్ హై స్కూల్లో చదివినట్టుండి. మా పాపకి 555 వచ్చాయండి 10th క్లాస్ మార్కులు. ఇవాళ ఈ సార్లు అందరూ వల్ల ఈ రాజకీయ నాయకులు దయవల్ల మా పాప మంచి సీట్ వచ్చిందండి. ఈ జగన్ అన్న గారు పరిపాలన అయితే చాలా బాగుంది సార్. ఇంకా అంతగా ఓటు అయితే జగనన్నకి సార్. రాజా గారికి అండి, మన రాజా గారికి జగనన్నకి అండి. పరిపాలన అయితే మాకైతే చాలా బాగా నచ్చింది సార్. పిల్లల విషయంలోని, చదువు విషయంలోని, ఫుడ్ విషయంలోని, అన్నింటిలోని కూడా ఇంతమంది రాజకీయ నాయకులను చూసాం సార్. ఏ రాజకీయ నాయకులు కూడా మాకు ఏం చేయలేదు సార్. ఈయన వచ్చిన తర్వాత 18,000 అంతేనండి. మా అమ్మమ్మ గారికి, మా అత్తయ్య గారికి కూడా 18,000 అంతేనండి. అమ్మఒడి పడుతుందండి 15,000. ఇంకా పిల్లలు కూడా సైపోయిన చాలా బాగుంది సార్. అందుకే ఎవరు వచ్చినా మాకు ఏ చేసేది ఏం లేదు సార్. మాది తుని మండలం వల్లూరు అండి. మా అమ్మాయి కొత్తూరు శ్రావ్య. జగన్ గారి విద్యా దీవెన వల్ల మంచి ప్రోత్సాహం ఉందండి. స్కూల్ అది బాగుంది. చదువు, విద్య, ఇంకేంటి అమ్మఒడి, భోజనం పథకం, మధ్యాహ్నం పథకం అన్నీ బాగున్నాయండి. వారి ప్రోత్సాహం వల్ల ఇంత ఎదుగుదల వచ్చిందని నేను అనుకుంటున్నానండి. మీ ఎమ్మెల్యే గారి పనితీరు ఎలా ఉంది? బాగుందండి పనితీరు, అది చాలా బాగుంది, అన్నీ బాగున్నాయి. ఓటు ఇంకెవరికి వేస్తామండి? అన్ని పథకాలు అందుకున్నాం కదా వైఎస్ జగన్మోహన్ గారికి. ఛాన్స్ ఇవ్వండి అడుగుతున్నారు పవన్ కళ్యాణ్ గారు. లాస్ట్ ఛాన్స్ ఇవ్వమని చంద్రబాబు నాయుడు అడుగుతున్నారు. ఛాన్స్ ఏం చెప్తామండి? ఛాన్స్ ఎవరికి కాదు, ముందు నుంచి ఎవరైతే పొందేమో అన్నీ వాళ్ళకేనండి. జగన్ గారికి ఇస్తాం. మాకు జగన్ గారు చాలా మంచి పథకాలు అందజేశారండి. అమ్మఒడి, రైతు భరోసా, అన్ని పథకాలు నేను అర్హురాలయ్యానండి. మొత్తం చాలా బాగా చేశారండి. మళ్ళీ జగనే రావాలండి. మాకు అన్ని సంక్షేమ పథకాలు మాకు అందాలి. మళ్ళీ మాకు జగనే రావాలి. మా ఎమ్మెల్యే గారు పనితీరు చాలా బాగుందండి, మాకు అందరికీ నచ్చింది. మళ్ళీ మాకు రాజా గారే ఎమ్మెల్యే గారు అవ్వాలి. మాకు రైతు భరోసా, విద్యా కానుక మా అబ్బాయిలకి. మేము నాయక్ బ్రాహ్మణం అండి. మాకు సెలూన్ షాప్కి కరెంటు ఫ్రీగా ఇచ్చారండి. అలాగే 10,000 రూపాయలు కూడా అదనంగా ఇస్తున్నారండి, చెల్లింతున్నారు. చాలా బాగుందండి పరిపాలన. మాకు తుని రాజా గారికి మళ్ళీ గెలిపించుకోవాలని ఎమ్మెల్యే గారిని, మంత్రిగా, ముఖ్యమంత్రిగా జగన్ గారిని గెలిపించుకోవాలని మరీ కోరుతున్నాను.